ఈ రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది. ఈ రోడ్డు కానుకొని మనకు మామిడి తోట 4 ఎకరాలు 30 గుంటలు ఉంటుంది. ఇది హద్దు, ఇది తోట. ఇది మనకు మండల్ టౌన్ నుంచి జస్ట్ 2-2.5 కిలోమీటర్లు ఉందండి. 4 ఎకరాలు 30 గుంటలేమో తోట వస్తుంది బోర్తోటి. దీనికి పక్కన మళ్ళీ 1.5 ఎకరం ఉంది. అంటే కలిపి అయినా తీసుకోవచ్చు, మళ్ళీ సపరేట్ అయినా తీసుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉంది. ఇది తోట అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి. చుట్టూ టేకు మొక్కలతో వస్తుంది ఫెన్సింగ్. మండల్ టౌన్కు జస్ట్ 2.5 కిలోమీటర్లు, విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది. ఎప్పటికల్లా డాంబర్ రోడ్ కూడా పడుతుంది. బాగుంది తోట. ఒక బోర్ కూడా ఉంది. ఈ తోట కొంచెం ముందు పోయి అడ్డ తిరిగింది. వెనకాల మన కెనాల్ వాటర్ కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే వెనకాల కెనాల్ కాలువ ఉంది. కెనాల్ వాటర్ కూడా వాడుకోవచ్చు తోటకి. మళ్ళీ దీనికి ఆనుకునే 1.5 ఎకరం ఉంది. 5 ఎకరం ఇది కూడా మొత్తం రోడ్ ఫేసింగ్. అంటే మొత్తం 6 ఎకరాలు 10 గుంటలు దాకా వస్తుంది. 1.5 ఎకరం కావాలంటేనేమో ఇది సపరేట్ రేటు, దీనికి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది కదా. ఇదంతా డాము, ఇది మన లక్ష రోడ్డు, విలేజ్ టు విలేజ్ రోడ్డు. ఆ స్తంభం నుంచి రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ వరకు. ఇది అది కలుపుకొని తీసుకోవాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు. తోట స్ట్రేట్ పోయింది, మళ్ళీ ఇటు తిరిగింది. ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం కలిపితే మనకు బాక్స్ అవుతుంది, మెట్నక్ అవుతుంది అన్నట్టు. బాక్స్ లాగా అయిపోతుంది, క్రాస్ బిట్ కాకుండా డబ్బా లాగా అవుతుంది. 6 ఎకరాలు 10 గుంటలు అవుతుంది అట్లయితే. తోట అయితే బాగుంది, చిన్నవి కాదు మరి పెద్దవి కాదు, మీడియం సైజ్ చెట్లు. మనకు వెనకాల అక్కడ మూల మీద మనకు బోర్ ఉందండి. బాక్స్ లాగుంది, 6 ఎకరాల 10 గుంటలు అయితే. జస్ట్ మనకు తోటే కావాలి అనుకుంటే కొంచెం క్రాస్ వస్తుంది అంతే, ఏం లేదు. తోట 1.5 ఎకరం ఓపెన్ ల్యాండ్ విత్ బోర్. మనకు తోట కావాలంటే తోట తీసుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్ 1.5 ఎకరం అది కావాలన్నా దానికి సపరేట్ మాట్లాడుకుని అది తీసుకోవచ్చు. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్. బాగుంది సైడ్.